మూడు రాజధానులు పెడితే మంచిదే. ఏ విధం మంచిదంటే అందరికీ సమానంగా చేస్తా అని చెప్పాడు కదా, అలాగే మంచిదంటే కర్నూలు కానీ ఇటు విశాఖపట్నం కానీ మళ్ళీ అమరావతి కానీ సమానంగా ఐగొట్లు పెట్టి చేస్తాను కదా, జగన్ చేసేది మంచిదే. మంచిగా నలుగురికి మంచిది, నలుగురు సమానంగా చేస్తానని కనుక నలుగురు మంచి చేయటం అది తప్పలేదు. అది ఎందుకంటే ఒకరు వారికే ఉంటాం కాదు కదా, అమరావతి డెవలప్ అవ్వాలని కానీ అక్కడ ఉండాలని కాదు అది. ఎందుకంటే నలుగురికి అందరికి ఉపయోగపడేటట్టుగా డెవలప్ చేస్తానని చెప్పాడు కనుక మరి జగన్ చేసే పరిపాలనలో కొన్ని చాలా బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఓడి మరి పిల్లల చదువులని మరి వయా చేయూత కొనికని ఆర్థిక పరంగా కొంతమందికి అనేక మందికి మరి జీవనోపాధి కోసం కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళకి జీవనోపాధి కలిగించడానికి మరి ఎటువంటి ఇబ్బందులు పడకుండా పేదవాడికి అనుకూలంగా కొద్ది ఆర్థికంగా సహాయపడుతున్నాడు. అమరావతి రాజధానిగా చేయడం తప్పులేదు కానీ అది అమరావతినే రాజధానిగా ఉంచడం అనేది అది స్వార్థం అన్నమాట. చంద్రబాబు నాయుడు స్వార్థం కాదు. ఇప్పుడు ఎవడని తినేది నేను ఒక్కడే తింటాం అనుకోవడం తప్పు కదా. అది నలుగురు తినాలి, నలుగురు ఉండాలి, నలుగురు తినాలి, నలుగురు చేయాలి, నలుగురు మంచి చేయాలి. అది ఒక్కసాటే ఉండాలి, ఒకసాటే చేయాలి అనేది అది స్వార్థం అయిపోద్దు. ఓకే, స్వార్థం అయిపోద్దు. ఎన్ని కుట్రలు చేసిన గవర్నర్ ఆమోదం ముద్రించిన కుట్రలు చేసిన ఉపయోగం లేదు కదా. ఇప్పుడు నలుగురు మంచి చేసేటప్పుడు ఎంత కుట్ర చేసినా అది అర్థమైపోద్ది. అది ఏం ఉపయోగం లేదు. అది పది మందికి మంచి జరిగేటప్పుడు ఎంత కుట్ర చేసినా అది వేస్తే కదా, ఉపయోగపడుతుంది దానికి. అది దానివల్ల మంచే కానీ చెడేం కాదు, నలుగురికి ఉపయోగపడే పని అది. తప్పులేదు చేస్తున్నారు ఆయన మోడల్లో, ఆయన చేస్తున్నారు. కానీ ఈ మూడు రాజధానులు అనేది బడ్జెట్కి రాష్ట్ర బడ్జెట్ ఖజానా, ఇది అసలు సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్ కదండి. ఎవరు ఇష్టాలు, ఎవరి రాజకీయ ప్రయోజనాలు అనుకుంటుంది ఇంక అంతకన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.